భద్రంగా ఉండాల్సిన ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్డుపై చిత్తు కాగితాలైపోయాయి. బాలానగర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి సంఘటనల వల్ల ప్రజల డేటా సైబర్ క్రిమినల్స్ చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. కోటి 894,000 అని లెక్క తెరపైకొచ్చింది. డేటాబేస్ పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. అభయహస్తం పథకంపై అలా అభయం వచ్చిందో లేదో, ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్లపై ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. ఎన్నో ఆశలతో ప్రజలిచ్చిన అప్లికేషన్లు రోడ్లపై చిత్తు కాగితాల్లా పడిపోవడం చర్చగా రచ్చగా కూడా మారింది. రోడ్లపై ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజలు గంటల కొద్దీ లైన్లలో నిలబడి ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తులు పెట్టుకుంటే ఆ అప్లికేషన్లు పాన్ షాప్లోకి ఎలా వెళ్లాయంటూ నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రజలకు సంబంధించిన డేటా సైబర్ నేరగాళ్లకు చేరకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు ఆయన. ఇక ప్రజాపాలన అప్లికేషన్ల రోడ్డు మీద ప్రత్యక్షం కావడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారిలా. బయట ఎట్లా వచ్చిన అప్లికేషన్ అన్నారు కదా, ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే ఎక్కడ కనిపిస్తాయి నీకు? అచ్చే కాగితాలు తీసుకొని పోతుండే జారి పడుతుందా? జారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు. ఏముందా పెద్ద జారి చేస్తా ఉంటే అప్లికేషన్ లో జారి పడితే తీసుకుంటారు మళ్ళీ. ఆ జారి పడదాన్ని మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. అభయహస్తం దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్ పై కనిపించడంపై సీరియస్ అయ్యారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఘటనపై పూర్తి వివరాలు అందించాలని డిప్యూటీ జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్డుపై పడిన దరఖాస్తులు హయత్ నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా వాళ్లు ర్యాపిడో వెహికల్ పై దరఖాస్తులు తీసుకువెళ్తున్నారు. ఈ సమయంలో ర్యాపిడో బైక్ స్కిడ్ అయి కింద పడడంతో రోడ్డుపై పడిపోయాయి దరఖాస్తులు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డేటా ఎంట్రీ టీం లీడర్స్ ను సస్పెండ్ చేశారు.